హలో నమస్తే, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు క్యూ న్యూస్ అండ్ మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. సో వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలో ప్రధానంగా మనకు అసెంబ్లీలో పెట్టినటువంటి ఒక తీర్మానం, పౌరసత్వ చట్టం మాకొద్దు సవరణ చేసిందంటూ వార్తలు వచ్చినాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. దానికి సంబంధించి మిగతా వార్తలు ఈనాడు. మాకొద్ది పౌర చట్టం సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం, భాజపా మినహా అన్ని పార్టీల మద్దతు. ఆ చట్టంతో దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది. ముస్లింలకు కాదు, యావత్తు ప్రజలకు ఇబ్బంది. ప్రజా వ్యతిరేకమని చెబితే దేశద్రోహులంటే ఎలా? అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు. మొత్తం ఆ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇటు అసెంబ్లీ అటు మండలి రెండు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. ఈ అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కాస్త అడ్డుకునే ప్రయత్నం చేసినాడు. ఈ బిల్లు కాగితాలకు చింపే ప్రయత్నం చేసినాడు. ఆల్రెడీ చింపిండు కూడా. ఆ తర్వాత స్పీకర్ పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో ఏకగ్రీవంగా సభ ఈ బిల్లును ఆమోదించింది. ప్రజలు కేంద్ర బిందువుగా పరిపాలన. మహారాష్ట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని నిరూపిస్తే రాజీనామా చేస్తా. గోదావరి నుంచి 530 టీఎంసీలు ఎత్తిపోసి చూపిస్తాం. అవసరమైతే మద్యం ధరలు కూడా పెంచుతాం. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం. విద్యుత్ ఛార్జీలు కొంత పెంచుతాం. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఒక వ్యాఖ్య. సో మొత్తానికి నిన్న వన్ సైడ్ వార్ లెక్కనే జరిగింది అసెంబ్లీ. అసెంబ్లీ ప్రారంభమైన మరుక్షణం నుంచే కేసీఆర్ మైక్ అందుకుడు బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలని చెప్పి సభ ముందు పెట్టిండు. ఆ తర్వాత సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడింది. ఆ తర్వాత మిగతా పార్టీ సభ్యులు కూడా ఆ బిల్లును మేము కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఈ తీర్మానాన్ని ఆమోదిస్తామని చెప్పి అందరూ చేసినటువంటి పరిస్థితి. ఒక్క రాజాసింగ్ మినహా. సహజంగానే మరి ఏమవుతుంది వీళ్ళు పౌరసత్వ చట్టం బిల్లును వ్యతిరేకిస్తే ఈడుతోటి ఆగిపోతుందా? కేసీఆర్ బిల్లు పాస్ చేస్తే ఆ చట్టం ఏమైనా ఆగిపోతుంది అంటే నెవర్. అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసినటువంటి చట్టం. ఆ చట్టాన్ని ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎట్లా, అది కేంద్ర ప్రభుత్వ చట్టం కాబట్టి ఇదేదో తాత్కాలిక ఉపశమన, ఒక నిరసన వ్యక్తం చేస్తుంది. ఒక రాష్ట్రం, ఒక అసెంబ్లీ, ఒక చట్టసభ నిరసన వ్యక్తం చేస్తుంది దీనిపైన అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది. అంతకు మిక్కిలి ఇది నాలుక గీసుకుంటాను కూడా పనికిరాదు. నిన్న కె చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తీర్మానం అసెంబ్లీలో. సో మొత్తానికి ఇది ఇంత పెద్ద వార్త అయితే కాదు. సహజంగానే ఇప్పటికే 7 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించి తీర్మానం చేసినాయి. దీనివల్ల నష్టముందా లాభముందా అని చెప్పేది చెప్పే చాలామంది చెప్పినారు ఇప్పటికే. వాటి వల్ల మా తాత ముత్తాతల ఐడెంటిటీ ఎక్కడి నుంచి తీసుకురావాలని అనేక అంశాలను చెప్పారు. చెప్పిన నేపథ్యంలో సరే, రాష్ట్ర అసెంబ్లీ ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. ఒక రాష్ట్ర అసెంబ్లీ, ఒక రాష్ట్రము వ్యతిరేకిస్తున్నటువంటి రాష్ట్రము ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. ఆ చేయాల్సిన దాంట్లో మ్యాక్సిమం కేసీఆర్ చేసేసిండు. కానీ దీనివల్ల చట్టం ఆగిపోతుందని ప్రజలకు భ్రమలు కల్పించొద్దు అనేది ఒక మాట. ఇక సరిహద్దులోనే పరీక్షలు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సమాచారం సేకరణ. తెలంగాణలో 4 పెరిగిన కరోనా కేసులు. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న 3 అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు అంటూ తెలంగాణలో మరొక కరోనా కేసు నమోదైంది. వాళ్లకు గాంధీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారంటూ ఒక వార్త నేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 7,000 చేరినాయి మరణాలు. కరోనా మరణాలు 7,000 మంది. కరోనా టోల్ ఫ్రీ నెంబర్ 1075. దేశంలో నమోదైన కేసులు 114. మహారాష్ట్రలో అత్యధికంగా 37. కేరళలో సెకండ్ స్థానం 24 మంది అక్కడే ఉన్నారు. అంటే 114లో 37 మహారాష్ట్రలో, కేరళలో 24. మిగతా అన్ని ఇక 1-2 మన తెలంగాణలో, ఒక 4 అనుకోరాదు. ఇట్లా ఉంది పరిస్థితి. వారానికి 3 రోజులే హైకోర్టు. అత్యవసర కేసులు మాత్రమే విచారణ. కేసులున్న లాయర్లకే కోర్టులోకి ప్రవేశం. జిల్లా కోర్టుల్లో వ్యాజ్యాలన్నీ 3 వాయిదా. బార్ అసోసియేషన్ల గదులు మూసివేయాలి. కరోనా నియంత్రణలో భాగంగా కోర్టు ఆదేశాలు. వినియోగదారుల కమిషన్ ఫోరాల్ 2 అంటూ కరోనా ఎఫెక్టు హైకోర్టు పైన కూడా పడింది. ఇక హైకోర్టు పైన కరోనా పడిందంటే కొన్ని కేసులు విచారణకు రాకపోవచ్చు. అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. వారానికి 3 పనిచేస్తుంది హైకోర్టు అని కూడా చెప్పారు. సో ఇప్పుడు కొంత అవకాశం కేసీఆర్ అండ్ టీమ్కి. ఎవరెవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో ఈ మూమెంట్లో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా ఇవన్నీ చేస్తారన్నట్టు. ఇప్పుడు దీన్ని కూడా ఆపర్చునిటీగా మలుచుకుంటారు. మలుచుకుంటే దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్.
థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక సామాజిక కేంద్రాలు కూడా. రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచనలు జారీ. EU దేశాలు బ్రిటన్, టర్కీల నుంచి వచ్చే వారిపై నిషేధం అంటూ ఒక వార్తను కూడా ఇచ్చింది. మొత్తం కరోనాకు సంబంధించినటువంటి సంపూర్ణ వార్త. నీరు పారాలి, నీళ్ళ నవ్వాలి. లక్ష్యం 25 లక్షల ఎకరాల ఆయకట్టు. 2021 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి. ఈ పథకం కిందనే 12.71 లక్షల ఎకరాల నీళ్లు. ఇగో ఇక్కడ ఇచ్చారు చూడరు మిత్రులారా, ఈ పథకం కింద ఈడ క్లియర్గా రాశారు, క్రిస్టల్ క్లియర్గా రాశారు చూడు. కాళేశ్వరం పథకం కింద 12.71 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా రాశారు. నేను వెనకటి సంధి చెప్తూనే ఉన్నా, నేను ఇంకా ఏం చెప్పినా 14 లక్షల ఎకరాల దాకా నీరు వస్తుంది అంటే మన అంచనాలు. ఒక టీఎంసీకి 6,000 ఎకరాలే తరిబారుతుంది, మనం 8,000 లెక్క కట్టినాం, అట్ల ఎక్కువచ్చింది. మొత్తం 1.5-2 లక్షల కోట్ల రూపాయలతో తయారవుతున్నటువంటి ఒక ప్రాజెక్టుతోని వచ్చే నీళ్లు 12.71 లక్షల ఎకరాలు, 13 లక్షల ఎకరాలకు మించొస్తలేదు. కానీ మన అసెంబ్లీలో కానీ బయట కానీ మన ఎమ్మెల్యేలు, మన టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తే కాళేశ్వరం తయారైంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ దొరికిపోయిందిగా, ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఇక నీరు పారాలి, నీళ్ళను అవ్వాలి, మిగతా ప్రాజెక్టులతో 25 లక్షల ఎకరాల ఆయకట్టు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, లేస్తే అదే మాట మాట్లాడతారు. 1 కోటి ఎకరాలకు నీళ్లు కాదురా నాయన, బిస్లరీ వాటర్ పెట్టి కొన్నా ఇన్ని పైసలు కావని చెప్పి నేను ఆ రోజే చెప్పిన, ఇగో ఈరోజు చెప్తా ఉన్నారు సోటర్గా. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఓ పేజీ గీతతో పోయింది యాడ్. అది ఈనాడులో వచ్చిన వార్తలు ఇవైతే. ఇక సాక్షి దినపత్రిక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ వాయిదా, కమల్ను కాపాడిన కరోనా. కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్ కమల్నాథ్ను ఆదేశించిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన తొలి రోజే కరోనా కారణంగా సభను 25-26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి టండన్ నిర్ణయం తీసుకున్నటువంటి ఒక కథ జరుగుతూ ఉంది. ఇక పెద్దల సభకు మాజీ చీఫ్ జస్టిస్ రాజ్యసభ గొగోయ్ అంటూ ఒక వార్త. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్తో ఖాళీ అయింది. ఆయన స్థానంలో జస్టిస్ గొగోయ్ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ గొగోయ్ ఈయన అస్సాంకి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళ ఫోర్ ఫాదర్స్ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అస్సాంకి ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఇక తక్షణమే విచారణ జరపండి, ICJకు నిర్భయ దోషులు. నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ 4 దోషుల్లో 3 అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టారు. ఈ కేసు విచారణ తప్పుల తడకగా సాగిందని, తమను బలి పశువులుగా చేసి అన్యాయంగా శిక్ష విధించారని ఆరోపించారు. వారిని ఏమో అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వేరు నిర్భయ దోషులు చూడరు. అసలు వాళ్ళు వెనుక ఇంత శక్తి ఎవరున్నారు, ఏంది కథ, ఏం అర్థం కాని పరిస్థితి. ఇంకా వీళ్ళ నిర్భయ దోషుల తల్లిదండ్రులు ఏమంటున్నారు, రాష్ట్రపతికి ఉత్తర్వు ఒక లెటర్ రాసిరు ఏమని, మేము చచ్చిపోతాం అందరం, మాకు అనుమతి ఇవ్వని చెప్పి రాసిరు. ఇంకా అనుమతి ఎందుకు చచ్చిపోయేదానికి, పాడగాని గింత అన్యాయం ఆ చూడు. కోవిడ్ దిగ్బంధనం, UK EU టర్కీ ప్రయాణికులపై నిషేధం. వైరస్ కట్టడి కేంద్రం చర్యలు, సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ అంటూ కోవిడ్ వార్తను కూడా సాక్షి దినపత్రిక పెద్దగానే వేసింది. ఇదేం చట్టం, దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది. CAA, NPR, NRCలపై CM KCR ధ్వజమెత్తిండి అంటూ ఒక వార్తలు వేసారు. ధ్వజమెత్తి ఎగిరెగిరి గజం గజం ఎగిరి దుంకినా ఇది ఆగదు. కేవలం అది నిరసన మాత్రమే. మీరు నిన్న చేసిన తీర్మానం కేవలం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమం మాత్రమే, అంతేగాని అది ఆగిపోతుందని అయితే మొత్తం ఇక తెలంగాణ అసెంబ్లీ చేసినటువంటి చట్టంతో మొత్తం ఆగిపోతుంది, ఇక జయ్యారు ముందుకు పోరు అనే పరిస్థితి అయితే లేదు. కొంత ఢిల్లీ ప్రభుత్వం మాత్రం కొంత ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక కొత్త పదాలు తెచ్చిండు, సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణ. ఇక ఈ 3 పదాలు వాడతాడు ప్రధానంగా ఇప్పటివరకు, ఇది 4వ పదం అనుకుంటా. 1, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోకి రాగానే తెలంగాణ పునర్నిర్మాణం అన్నాడు. పునర్నిర్మాణం అంటే ఇది నాకే 4 తిరుగుతలేదు, ఇక జనానికి ఎడ తిరుగుతుంది అని ఏం చేసిండు. నెక్స్ట్ బంగారు తెలంగాణ అని పెట్టిండు, బంగారు తెలంగాణ అని పెట్టిండు. బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక బంగారు తెలంగాణ పదం పోయింది.
సజల సుజల సస్య శ్యామల తెలంగాణ అని మళ్ళీ కొత్త పదం తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఈ పదాలు మారుకుంటూ వచ్చినాయి, వినడానికి ఇనసొంపుగా ఉంటాయి. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉంటాం అధ్యక్ష అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అది ముందు ముందు మాట్లాడుకుందాం, కానీ ఇక మళ్ళీ కొత్త పదం తెచ్చిండు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పదంతో. రక్తమొడిన రోడ్లు, మెదక్ జిల్లాలో ఒకే రోజు 3 ప్రమాదాలు, 10 మంది దుర్మరణం, మరో 13 మంది గాయాలంటూ మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయపేట దగ్గర ఒక 7 పాయల జాతరకు పోతున్నటువంటి ఒక డీసీఎం వ్యాను, సంగారెడ్డి వైపు వెళ్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు రెండు ఢీకొన్నాయి. ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 5 మరణించారు అక్కడే. ఆ తర్వాత ఒక 20 గాయాలు జరిగినాయి. ఇటువంటి ప్రమాదాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ వార్తను ప్రధానంగా ఫస్ట్ పేజీకి తీసుకొచ్చింది సాక్షి. వారానికి 3 రోజులే హైకోర్టు కరోనా వ్యాప్తి నివారణకు న్యాయస్థానం నిర్ణయం. కింది కోర్టుల్లోనూ అత్యవసర కేసుల విచారణ, స్టేల పొడగింపునకు న్యాయవాదులు ప్రయత్నించాలని సూచన, బెయిలు ఇంజెక్షన్ కేసులకే ప్రాధాన్యత అంటూ ఒక వార్త నేసింది. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యం మదింపు, కొత్త సంస్కరణలు తెస్తున్న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ICDSల పరిధిలో నడుస్తున్న వాటిల్లో అమలుకు నిర్ణయం అంటూ ఇంకో వార్తను. ఇటువైపు క్లోజప్, ఇటువైపు శక్తి గడి. ఈ నిజంగా ఈయన గడి డిటర్జెంట్ అని చెప్పి నాగార్జున సంతకాలు పెట్టి ఏదో అంగామ చేస్తుండగా ఆయన బట్టలు దీంతో ఉతుకుతుండొచ్చునా? ఒకసారి నాగార్జున నువ్వు క్లారిటీ ఇవ్వాలి అబ్బాయి, ఎందుకంటే నీ బట్టలు దీంతోనే ఉతుకుతున్నావా? సరే మేము ఉతుకుదాం కానీ. ఇది సాక్షి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, మహా కరోనా పొరుగు రాష్ట్రంలో విజృంభిస్తున్న మహమ్మారి, 39 పాజిటివ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి 4 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి కరోనా లక్షణాలతో 19 ఆసుపత్రిలో చేరిరని చెప్పి ఒక వార్తను ఇచ్చారు. అమెరికా అష్టదిగ్బంధనం, సినిమా థియేటర్లు, నైట్ క్లబ్లు, బార్లు మూత, పాఠశాలలకు సెలవు, రెస్టారెంట్లో పార్సిల్లే, సరుకుల రవాణా సరుకులు భారీగా కొంటుండడంతో స్టోర్లు ఖాళీ, విదేశాల నుంచి అమెరికన్ల తిరుగుముఖం, స్క్రీనింగ్ కోసం విమానాశ్రయాల్లో పడిగాపులు, ఫ్రాన్స్లో ప్రతి 3 కేసులు రెట్టింపు, ఇటలీలో ఒక్కో రోజే 349 బలి ఒక్కరోజే ఇటలీలో, యూరప్తో పాటు భారత్ పైన బాంగ్లా ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా 7000 దాటిన మృతులు అంటూ వార్త. సో మొత్తం మహమ్మారి ఇంత 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 పెరిగిపోతూనే ఉంది. ఇంకేంది, పుస్తకం చదివా, వీడియో కాల్స్ చేశా, ఐసోలేషన్ చీకటి గది ఏమీ కాదు, భయం వద్దు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, కోలుకున్న వ్యక్తి అనుభవం అంటూ, అంటే అంత ప్రమాదం ఏం లేదు, చికిత్స ఒక వైద్యం దొరికితే మాత్రమే, అంటే ఒక ప్రత్యేక గదిలో ఉంటే ఏ ప్రమాదం లేదనేది చెప్తున్నారు. షట్డౌన్ దిశగా భారత్ 15 విస్తరణ, 114 కేసులు, ఐరోపా టర్కీ వాసులకు నో ఎంట్రీ, అనవసర ప్రయాణాలు వద్దు, అన్ని మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ కేంద్రం సూచనలు, ఢిల్లీలో సభలు రద్దు, కేరళలో విదేశీయులపై నిఘా, ఈశాన్యంలో ప్రవేశమే లేదు. ఇక అట్లాగే బ్లాక్ మండే, బేర్మన్న మార్కెట్లు 7.62 లక్షల కోట్లు ఆవిరి, సెన్సెక్స్ 2713 పాయింట్లు పతనం, నిఫ్టీ 9200 అంటూ ఒక వార్త. కరోనా అనుమానం కడచూపునకు దూరం, షాంఘై నుంచి హైదరాబాద్కు రాక తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు తనయుడికి అనుమతి నిరాకరణ అంటూ ఒక వార్త వేసారు. పాపం సిఏఏ వద్దు, ఎన్పిఆర్ ఎన్ఆర్సీలకు పునర్సమీక్షించండి, బదులుగా నేషనల్ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తమ కృతజ్ఞతను తెలియజేశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టి సిఏఏని వ్యతిరేకిస్తున్నామని ఆమోదించారు కదా, దానికి సంబంధించి. ఇక వడ్డనకు వేలాయ భూ రిజిస్ట్రేషన్, మద్యం మరింత ప్రియం, రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుతాం, వీలైతే మద్యం ధరలు మళ్ళీ పెంచుతాం, ఇసుక ఆదాయాన్ని 6-7 కోట్లు చేస్తాం, రాష్ట్రం నుంచి కేంద్రానికి 1.62 కోట్ల ఆదాయం, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం, కాంగ్రెస్ బీజేపీలవి అన్నీ డ్రామాలే, మాది సన్నాసుల మఠం అనుకుంటున్నారా? పద్ధతి తప్పితే మౌనంగా కూర్చోం కేసీఆర్. ఆర్టీసీ ఛార్జీలను పెంచారు, కరెంటు ఛార్జీలను పెంచబోతున్నారంటూ విమర్శలు చేయడం తగదు, ఆ సంస్థల మనుగడ కోసమే ఛార్జీల పెంపు, 24 గంటల నాణ్యమైన కరెంటు ఉండాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదు, ఛార్జీలు పెంచుతాం భరించాలి, దీనిపై వెనక్కు వెళ్ళం, మోసం చేయం నటించం కేసీఆర్. ఈ అన్నీ ప్రతిపక్షం కూడా అనాలి, మోసం చేసిండు. ఇప్పుడు మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతామని కేసీఆర్ చెప్తే ఆపోజిషన్ లేచి ప్రజలపైన భారం పడుతుంది ఇది అనాలి కదా, వాళ్ళు అనగముందుకు ఈయననే అనుకుంటాడు, ప్రజలపైన భారం పడుతున్న విషయం తెలుసు, ప్రజలకు చెప్పే చేస్తాం, ఆయన దగ్గర ఏముండదు కానీ తనకు.
సో ఇట్లా చాలా తెలివి కల్లోడు కేసీఆర్, మామూలు తెలివి కల్లోడు కాదు. ఒక పదార్థాన్ని ఏదైనా ఒక భయంకరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ప్రజల దృష్టి అంతా ఇంకో పదార్థం మీద ఉండేటట్టు చూస్తాడు, ఇది చెప్పేస్తాడు. సో అసెంబ్లీలో మీరు ఆయనను గమనిస్తే ఇంకా చాలా ఉంటాయి ఆయనకు సంబంధించిన ఇటువంటి ఈ భూములు రిజిస్ట్రేషన్ల ధరలు ఏమని చెప్తున్నాడు అంటే, భూములు 6 ఏళ్ళ అధ్యక్ష మేము ఏ రోజు పెంచలే భూమి రిజిస్ట్రేషన్ల ధరలు అంటే, ఈ భూములు కొంచోడు అమ్ముకుంచోడు ఎవడు పేదోడా, వానికి పెంచలే, ఈసారి పెంచుతారట పెంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలి, కాదని ఎవడంట లేడు. కానీ దాన్ని ఎంత తెలివిగా చెప్పుకొస్తా ఉన్నాడంటే, చాలా తెలివిగా చెప్పుకొస్తాడు. ప్రజలకు ఎట్లా పిర్రగిచ్చి జోకొచ్చినట్టు ఉంటుంది ముచ్చట. విద్యుత్ ఛార్జీలు పెంచుతాం మళ్ళీ అని చెప్పాను అంటున్నాడు. ఇక ఆర్టీసీ ఛార్జీల గురించి నిన్న సభలో మాట్లాడుకుంటూ కేసీఆర్ ఏమన్నాడంటే, ఆర్టీసీని ఆదుకోవడానికి 1000 కోట్లు ఈసారి బడ్జెట్లో పెట్టినాం, మేము దాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. మరి ఆర్టీసీ బయటపడాలంటే ప్రజల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ కావాలి కదా, అందుకోసమే ఆర్టీసీ ఛార్జీలు పెంచినాం అధ్యక్ష అని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రజల నుంచి కొంత కాంట్రిబ్యూషన్ కావాలి, ఎంత ఎంత మాట ఉంటుంది చూడ్రీ, ప్రజల నుంచి కొంత కాంట్రిబ్యూషన్ కావాలని ఆర్టీసీ ఛార్జీలు పెంచిందట, వీళ్ళట 1000 కోట్లు ఇస్తున్నారట. ఈ 1000 కోట్లు ఎక్కడి మీ తాతయ్య, ఇవి ప్రజల కాంట్రిబ్యూషన్ కాదా, ప్రజలు కట్టిన పన్నులు కాదా కేసీఆర్, ఇవి చెప్పడు, ఇది అడిగేటోడు ఉండడు చెప్పేటోడు ఉండడు. ఈ 1000 కోట్లు ఏదో కేసీఆర్ గారు ఆడ ఉల్లిగడ్డలో ఆలుగడ్డలో బండిచ్చి ఆ పంట సరుకు అమ్ముకరాగానే ఆ 1000 కోట్లు తీసుకొచ్చి ఆర్టీసీలో దానం చేస్తున్నాడు. చెప్పాలి కదా కేసీఆర్, ఇక ప్రజలు కట్టిన పన్నులకి 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తున్నాం, మళ్ళీ ఆ ప్రజలు కొంత కాంట్రిబ్యూషన్, ఇది చెప్పాలి ఇది చెప్పరు, వీళ్ళు సపాట్లు కొడతారు వెనుక బ్యాచ్ అంతా. సో ఇట్లా మద్యం ధరలు పెంచుతూ ఉన్నాడట. ఈ పెంచుకొని ఆయన అన్నీ పెంచుకో, తాగినోడు కడతాడు తాళ్ళపన్న అని చెప్పి నిన్న సామెత చెప్తూ ఈ మాట చెప్పిండు. సరే నాయన, ఇక మొత్తానికైతే మద్యం ధరలు, రిజిస్ట్రేషన్ల ధరలు, ఆ తర్వాత ఇసుక ఆదాయం పెంచుకుంటారట, ఆ తర్వాత ఇక రిజిస్ట్రేషన్ల ధరలు, ఇట్లా రకరకాల ధరలు పెంచుకుంటూ పోతారట. తెలంగాణ ప్రజలారా చూసిరు కదా, మీ పుణ్యమే ఇదంతా, పైసలు లేవు రాష్ట్ర ప్రభుత్వం తాన పెట్టు, పైకం వస్తేనే కదా ఖర్చు పెట్టేది, అందుకోసమే పైకం లేక ఇగో ఈ పనిలోకి దిగిండు సారు. ఉన్న పైకం తీసుకపోయి సర్ప్లస్ బడ్జెట్ పైకం తీసుకపోయి అంతా కాళేశ్వరంలో పోసిండు, కడగ నాకిరు. ఇక ఇప్పుడు ఉన్నది గిది, ఇప్పుడు మీరు కట్టురు, ఇక నాయన కట్టురు నన్ను గెలిపించుకున్నాను, కానీ మొత్తం ధరలు పెంచే కార్యక్రమం. మహారాష్ట్రతో కాంగ్రెస్ సర్కారు ఒప్పందం చూపితే రాజీనామా, సీఎం కేసీఆర్ సవాల్. గోదావరి నీటిపై బట్టితో వాగ్వాదం, మీరు మహారాష్ట్రను ఒప్పించారా, వాళ్ళు మిమ్మల్ని ఒప్పించారా బట్టి. కేసీఆర్ గారు, నేను ప్రయత్నం చేస్తా సార్, మహారాష్ట్రతో కాంగ్రెస్ సర్కారు ఒప్పందం చూపితే, అంటే ఏది మేడిగడ్డ, ఏది మన కాళేశ్వరం ఉంది కదా తమ్మిడిహెట్టి దగ్గర, ప్రాణహిత చెవెల్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు కాళేశ్వరం పేరుతో దాని పేరు మార్చారు, కానీ అక్కడ ముంపు గ్రామాలు 151 మీటర్ల పాటు కట్టుకోవచ్చు అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో జరుపుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి ఆ ఒప్పందం చూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి సీఎం కేసీఆర్ అంటా ఉన్నాడు కదా, నేను ప్రయత్నం చేస్తా, నా దగ్గర ఉన్నట్టుంది అది ఒప్పంద కాగితం, ఒక్కసారి నేను ప్రయత్నం చేస్తా కేసీఆర్ గారు, మీరు రాజీనామా చేసే మునగాలు ఏం కాదు కానీ ఒకవేళ ఉన్నా కూడా కానీ, సరే నేనైతే ప్రయత్నం చేస్తా, ఈ మాటకు నేను ప్రయత్నం చేస్తా, ఆడ అదరగొడతాడు ఉత్తగానే బట్టి, ఆడున్నా చూపిస్తావా అంటాడు, కానీ మరి ఉంటే మాత్రం దాన్ని చర్చకే రానియాడు, ప్రజలకు తెలవనియాడు, అదే రాని అంటాడు. మళ్ళా ఆంధ్ర ఉద్యోగులను తీసుకోవద్దు, ఏపీ ఉద్యోగులారా మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి, వద్దన్నా వస్తున్నారు సిగ్గు లేదా, అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగులు, స్థానికత ప్రాతిపాదికనే విభజన, జస్టిస్ ధర్మాధికారి తీర్పును సమీక్షించుకోవాలని డిమాండ్, నేటి నుంచి ఉద్యోగుల రిలే దీక్షలు, స్పందించకుంటే నిరసన అని ప్రకటన. ఇది ఎవరు చేయాలి, కేసీఆర్ చేయాల్సిన పని. చిక్కుల్లో ఏపీ సిఎస్, సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీసీకి నీలం సహాని లేక సొంతంగా రాసినా తప్పే, ఐఏఎస్ రూల్స్కు విరుద్ధం, డిఓపిటీకి ఫిర్యాదులు అందితే తీవ్ర చర్యలే ఐఏఎస్ వర్గాలు. ఏది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీలం సహాని గారు అక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉత్తరం రాసింది. సో ఇదంతా గందరగోళ పరిస్థితి ఉంది. ఫోన్ చూస్తూ బస్సు నడిపి ప్రాణాలు తీశాడు మెదక్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్, నిర్లక్ష్యం అంటూ ఆ వార్త. ఎంపీ బలపరీక్ష 25 26 వాయిదా అంటూ ఇంకొక వార్తను కవర్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక వెలుగు,
కరోనా కంట్రోల్కు దేశంలో హై అలర్ట్, అత్యవసర జాగ్రత్తలు చేపట్టాలంటూ కేంద్రం అడ్వైజరీ. స్కూళ్ళు, కాలేజీలు, జిమ్లు, మ్యూజియంలు, స్విమ్మింగ్ పూల్, సినిమా హాల్ మూసివేత. ఆన్లైన్లో చదువును ప్రోత్సహించాలి. కంపెనీలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలి. అవసరమైతేనే బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేయాలి. హోటళ్ళు, రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించాలి. కల్చరల్, సోషల్ సెంటర్లు బంద్ పెట్టాలి. సో V6 వెలుగు పత్రికలో ఈ కరోనాకు సంబంధించి ప్రధానంగా అంత మొత్తం వార్త ఇచ్చారు. కంప్లీట్ వార్త రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది. అయితే మనం ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఈ మెరుగైన సమాజం కోసం TV9 అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు మరి పిల్లలకు పరీక్షల టైము, ఈ అడమైన దిక్కుమాలిన వార్తలు ఏది, ఆడ మేలచెరువు మండలంలో రామేశ్వరరావు గారి మై హోమ్ పరిశ్రమలో వెంకటేశ్వర స్వామి పూజలు అవుతున్నాయని చెప్పి ఒక ఆమె తాంబాలం పట్టుకొని పోతుంటే ఆ వార్తను 9 నిమిషాలు 10 నిమిషాలు వేసి జనం నెత్తి మీద పెట్టుడు కంటే విద్యార్థులకు ఒక మంచి టీచర్లను తీసుకొచ్చి 1 నుంచి 10వ తరగతి వరకు ఆ పాఠాలు ఏవైతున్నాయో ఆ పాఠాలు చెప్పించడమో లేకపోతే ఆ ఎగ్జామ్స్కు ప్రిపేర్ ఎట్లా చేయాలనో గాపనైనా చేయించున్నాయని అక్కడికి వస్తుంది దేశానికి. అన్ని ఛానళ్ళు చెప్తున్నా, ఒక TV9 కాదు. కరోనా అప్డేట్స్, దేశంలో కేసుల తీరు ఇట్లా ఉందంటే మొత్తం కరోనా అప్డేట్ మొత్తం వేసేసారు. చైనాలో 80,000 కేసులు ఉన్నాయి, ఇటలీలో 24,000, ఇరాన్లో 14,000, స్పెయిన్లో 9,000, అమెరికాలో 3,000 ఇట్లా కేసులున్నాయి. మృతులు కూడా అదే సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక బ్లాక్ మండే, మళ్ళీ కుప్పగూలిన షేర్ మార్కెట్ అంటూ ఒక వార్తనేసారు. రాష్ట్రంలో 4వ కేసు నమోదైందని కరోనాకు సంబంధించి కంప్లీట్గా ప్రధాన పేజీ మొత్తం కరోనాతోటే ఉంది. ఇక కింద చూసుకుంటే CAAను సవరించాలి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం సీఎం. పెంచు మా పబ్లిక్ కూడా తెలిసి రావాలి నువ్వు ఏం చేస్తున్న సంగతి. మళ్ళా పబ్లిక్ చెప్పి పెంచుతాం అధ్యక్ష, మేము అట్లా అన్యాయం చేయము. ఇక చెప్తేది చెప్పకపోతే ఏది పెంచడానికి ఇంకా లోటా ఫీజు. మిర్చి 24,500 వరంగల్ ఎనమావల మార్కెట్లో రికార్డు ధర పలికిందట. రైతన్నలు ఇప్పుడు చూసుకోరు, అమ్ముకోరు జరా. కేసీఆర్పై దేశ ద్రోహం కేసు పెట్టాలి, ఆయన ఓ అజ్ఞాని. సిఏపై అసెంబ్లీ తీర్మానం చిత్తుకాగితం. అంతే కదా, అంతే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు ఈ సిఏపై అసెంబ్లీ తీర్మానం చేస్తే ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. దానివల్ల అసలు నిర్ణయం జరగాల్సింది, మనసు మారాల్సింది, కేంద్ర ప్రభుత్వం మనసు మారాలి. ఆ దిశగా చర్యలు చేపడితే బెటర్. కానీ కొంత ఇది ఒత్తిడికి జరుగుతుంది. బండి సంజయ్ అది చెప్తున్నటువంటి మాట, బర్త్ సర్టిఫికేట్ కోసం కేసీఆర్ విజయనగరంలో అప్లై చేసుకోవాలి. ఓరి అమ్మ, ధర్మపురి అరవింద్ చేసిండు. నాకే బర్త్ సర్టిఫికేట్ లేదా అధ్యక్ష అని చెప్పి కేసీఆర్ చెప్పిండు కదా, నీ బర్త్ సర్టిఫికేట్ కనుక బయట పెడితే విజయనగరంలో వెళ్తున్నాడని ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ చెప్తుండు. ప్రజల దృష్టి మళ్లిస్తున్న కేసీఆర్ బాబురావు చెప్తున్నాడు. మొత్తానికి కాంగ్రెస్ అది కేసీఆర్ పైన బీజేపీ అదే స్థాయిలో దాడికి దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ సిఏఏ సవరించాలనే అంశంలో. దగ్గు జలుబు ఉంటే స్పెషల్ రూమ్, 19వ తేదీ నుంచి 10th పబ్లిక్ ఎగ్జామ్స్. 19వ తేదీ నుంచి ఇంకా అంటే ఇంకా 2 రోజులే ఉంది 10th ఎగ్జామ్స్కి. మరి ప్రభుత్వం కొంత స్పెషల్ చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే విద్యార్థులంతా గుమిగూడుతారు కాబట్టి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. నిర్లక్ష్యం ప్రాణాలు తీసింది మెదక్ జిల్లాలో 2 ఘోర ప్రమాదాలంటూ ఒక వార్త. ఈనాడులోనేమో సాక్షిలోనేమో 3 ప్రమాదాలు, ఈయనలో 2 ప్రమాదాలు అనేసారు, ఈడ 1 ప్రమాదం అనేసారు. సో వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలు గివి. టిష్యూ, సర్వమత సమాభూమిలో మత వివక్ష, ఓ ఎక్కడెక్కడి పదాలు వాడుతూ ఉంటాడా సారు. ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం. అబ్బో ఈ బిల్ అట టిష్యూలు ఏం రాశారు, సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీలను ఒప్పుకోకు, నీకు ఆ హక్కు ఉంది, నీ అసెంబ్లీకి ఓ తీర్మానం చేసుకునే వెసులుబాటు కూడా ఉంది, కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నావు కదా. మరి ఒక ముఖ్యమంత్రి 6 ఏళ్ళ నుంచి ప్రజలకు గెలవకపోతే ఇది రాజ్యాంగబద్ధమా? ఇది రాజ్యాంగబద్ధమేనా? ఏ పని చేయకుండా నెలకు 21 రోజులు ఫామ్ హౌజ్లో పండుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి, కానీ నెల మొత్తానికి జీతం తీసుకుంటున్నాడు, ఇది రాజ్యాంగబద్ధమా? ఎట్లా సార్ ఇగో ఇది. నిద్రపోవా తల్లి అంటూ 71% మంది మహిళలకు కునుకే బంగారం అయిందట. ఇంటి పనులతో తీరిక లేకపోవడమే కారణం, పగలు నిద్రించేందుకు సమయం కావాలి. ఏమోపో ఏటు బాయ్ కొడుకు పోటు లేకుండా ఇలా పేపర్ ఇట్లా ప్రింట్ అవుతుందని అనుకుంటున్నామో. కింద ఉంది, కింద మంచిగానే వేసారు. పోరుగడ్డపై పోగుబందవట, కూలీలను వలస వెళ్ళి యజమానులుగా తిరిగి వచ్చిన నేతన్న. ఏ చోర్కా బాతే పూరా
మొత్తం ఒకసారి డ్రైవ్ చేస్తే తెలుస్తుంది ఇలా కథ అంతా. కానీ ఇది ఇష్యూ దీని గురించి పెద్దగా పట్టించుకోకూరి నమస్తే తెలంగాణ గురించి. ఇందులో జనానికి కానీ ఎవరికి అక్కడికి వచ్చేది ఉండదు. ఈ భజన కీర్తనాల పత్రిక ఇది పొద్దుగాలనే మన 7 గంటలకి వేస్తారు కదా 5, 6:30 కమలాకు జకుంచిత అని చెప్పి ఒక వెంకటేశ్వర సుప్రభాతం ఇస్తారు. ఇది అదే పొద్దుగానే ఇలా సుప్రభాతం అంతా మనం ఇది వేస్తుంటారు అన్నట్టు. సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేక తీర్మానం అసెంబ్లీ మండలి ఆమోదం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది 1000 వాళ్ళ నయం ఈ పత్రిక. దీనికంటే 1000 రెట్లు నయం. గోలీమారో వ్యాఖ్యలు దేనికి సంకేతం? కేంద్ర మంత్రులు ఎంపీల స్థాయిలోని వారు గోలీమారో అంటూ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నిన్న మనం అది పెట్టినాం కూడా. కేసీఆర్కి అభినందనలు షాడ, నువ్వు లోపట్ ఎప్పుడైనా లోపట చెప్తుంటావు, ఇప్పుడు బహిరంగంగా చెప్పినావు. షాడ వెంకటరెడ్డి గంతే తేడా. ఎన్పిఆర్పై నోటిఫికేషన్ ఇవ్వాలి, తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. నువ్వు స్వాగతించకపోయినా అది చేసేది కదే. అసదుద్దీన్ ఓవైసీ ఆయన సోపతిగాళ్ళు. 8 రోజులు 48 గంటల 41 నిమిషాలు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సభలో మాట్లాడిన వారు 76 మంది సభ్యులు. 6 బిల్లుల ఆమోదం, 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ. ఖతమైపోయింది పొరిగా. కరోనా జయంగా తప్పించుకోగలిగింది సర్కార్. ఇక ఆయన అడిగేటోడే కూడా ఉండాలని తప్పించుకోకపోతే. మరో బ్లాక్ మండే, స్టాక్ మార్కెట్లు కుప్పగూలినవి. ఆ తర్వాత మోదీ హయాంలో మొండి బకాయిలు 661,000 కోట్లు మొండి బకాయిలట. 2013లో 2.5 లక్షల కోట్లు ఉంటే 2019 నాటికి 11.73 లక్షల కోట్లు, 2018-19 ఒక్క ఏడాదిలోనే 2.37 లక్షల కోట్లు. రైట్ ఆఫ్ ఆర్బీఐ నివేదిక. ప్రతి ఏటా పెరుగుతున్న ఆర్థిక మోసాలు, మొండి బకాయిలు అంటూ ఒక వార్తనేసింది. దానికి మోడీ హయాంలో మొండి బకాయిలు అంటూ ఒక వార్తను నవతెలంగాణ తీసుకొచ్చింది. దక్షిణాది భాషల పట్ల వివక్ష తగదు అంటూ ఎంపీ కేకే రాగేష్ ఒక వ్యాఖ్యలు చేసి రాజ్యసభలో. అలాగే 2000 నోటు ముద్రణ బంద్, 2019-20లో ఆ కరెన్సీని ఆపేశాం కేంద్రం. చలామణి ఆపే ప్రణాళికలు లేవంటున్న మోడీ సర్కార్ దశల వారీగా పెద్ద నోట్లు తొలగిస్తారనే సంకేతాలంటూ మరో వార్త. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు, 9 మంది మృతి అంటూ ఇంకొక వార్తను కవర్ చేసింది. సో మొత్తానికి నవతెలంగాణ పత్రిక కూడా ఈ సిఏఏ ఎన్ఆర్సీ వ్యతిరేకానికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా వేసింది. ఇక నెక్స్ట్ కరోనాకు సంబంధించి అయితే కాస్త ఫ్రంట్ పేజీలో వేయలేదు. మిగతా ఈ స్టాక్ మార్కెట్ అంశం తప్పితే కరోనాను పెద్ద కవర్ చేయలే నవతెలంగాణ. సో వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఇవి. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మార్మల్లన్న.